మూసి అయిపోతుంది తొందరగా అయితే తెలిపోవాలి ఈ చాపు చాబుగాడు నా మాటేనా రైలు అరే షించాన్ రెడీనా నువ్వు రా గంటలు గంటలు చేస్తారా టైం అయిపోతా అంటే అరే షించాన్ రెడీనా యాటికేన్ రా యాటికి చెప్పాను కదా యాచికి ఉన్నాం వెళ్ళాలనేసి కొత్త యాచరా రే వెళ్దాం పై ఇంకా గర్ల్స్ మీ అందరూ చెప్పడం మర్చిపోయారనమాట మన మసూ కొత్త భారీ యాచ్ అయితే కొన్నాము ఆ యాష్ లో చిరో చిన్న రైడ్ అయితే ఉంది అనమాట రాత్రే చెప్పాను కదరా నీకు నువ్వు మొత్తం రాత్రి పంచాయతీలు చేసుకుంటే ఏం పద్ధతి లేకుండా పాడి నీకు వెళ్దాం తొందర రే చాప్ గా నువ్వు రెడీనా ఈ చాపుగా రాత్రి నుంచి రెడీ అంట అంటే తొందరగా అయితే తెలియము అందరిని బిల్ చేసా అనమాట మైకిల్ గాడు మన ట్రవర్ గాడు అందరైతే వచ్చేసారు లెస్టర్ గాడు మాత్రం వేరే ఊరికి ఊరికైతే తెల్లాడనమాట జిమ్మి గాడు మన ట్రేస్ ఏమైనా అందరైతే వస్తాను అనమాట హ్యాపీ ఎంజాయ్ పండుగ చేస్తాము అరే షింఛార్గా ముందర పక్క ఎక్కు ఒరే చాప్ నీ స్థానం పైన ఓకేనా అరే చాప నువ్వు లయన్ రా లాస్టెస్ బండి బండి తొందర బండి ఇంకా తొందరకి ఇంకా టైం అయితే అయిపోతుంది అనమాట ఆ మైకిల్ కూడా ట్రవర్ ఇంకా బయలుదేరారో లేదు షాట్ మ్యాన్ టైం అయిపోతుంది తొందరకి వెళ్ళాలి ఇంకా వెళ్ళి ఇంకా లో మొత్తం అంతా జలగాలు ఆడతాం ఈ రోజు ఏమంటావు రాను అంతే కదా ఇంక అంతే అరుసు మొత్తం అంతా ఓకే బాయ్ బండి మాత్రం భారీగా అవుతుంది అనమాట ఇది ల్యాం వేసి ఇప్పుడు ల్యాం పెరిగిన అనమాట పాతకాలం ల్యాంబెరిగిన అప్పుడులో మా తాత దీన్ని యూజ్ చేశారు అనమాట నాకైతే ఇచ్చారు నేను దీన్ని పని పెడతా ఓకే ఇంకా పండ్ పెట్టిన ఇంకా సక్కగా అయితే తెలియపోతాము ఏమంటావురా అంతే కదా ఏంటి మైకిల్ లాంటి ఫోన్ చేయాలా ఉండరా చేస్తా గైస్ మైకి లక్కి ఫోన్ చేద్దాం అనమాట ఆ మైకిల్ కాడి వచ్చాడో లేదు కనుక్కోవాలి అతడు ట్రవరాడికి ఫోన్ చేద్దాము ఈ మైకిల్ అడిగి ఫోన్ చేద్దాం ఫస్ట్ ఆ ట్రవరాడి మళ్ళీ చేద్దాం అనమాట యో గా ఫోన్ ఎత్త నువ్వు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు కమాన్ అని కమా చేయి ఈ మైకిల్ కాడి గంటల గంటలు ఎత్తుతాడయ్యా అరే మైకిల్గా అరే మైకిల్ ఏడున్నావు రే మైకిల్ వచ్చారా ఫ్యామిలీతో ఏంటి ఆల్రెడీ యాష్ లో ఉన్నావా నేనే లేటా షాట్ మ్యాన్ ఆ ట్రవర్ వచ్చాడు రే నిన్నేరా మైకిల్ గా ఆ వచ్చాడా ఈడు కట్ చేసి పడుతున్నాయి ఆ ట్రోల్ ఫోన్ చేద్దాం ఇంకా ఇడు మైకిల్ గాడు ఇడికి సగ ఎక్కుయా స్వామి ఉండ్రా మాట్లాడుతాడే మధ్యలో కట్ చేసాడు మన మైకిల్ గాడు వచ్చేసాడంటే ఇంకా మన ట్రవర్కి ఫోన్ చేద్దాము ఒరే గా వచ్చావా ఒరే నిన్నే వచ్చేసావా నువ్వు కూడా వచ్చేసావా అందరైతే వచ్చేసారు కేసినే బాకీ వెళ్ళాలి షే హెడ్ మ్యాన్ అందరైతే అక్కడ ఉన్నారు మనం కూడా తెలియపోతాం వెళ్ళిపోయి ఇంకా సెట్ చేస్తా వస్తున్నా వస్తున్నా ఉండి వస్తున్నా అందరైతే తెలిపారు నువ్వు నేను మన చాగాడా మన సబ్బు చాలా స్లోగా ఉంది అందుకే ఇక్కడే ఉండిపోయాము తల్లెండ్గా అల్లా ఇంకా ఏందో రచించాయి చెప్తాను పొద్దునుంచి రెడీగా రషించానుగా రెడీగా రచించానుగా అంటే నువ్వు రెడీ కావు మొత్తం అంత బ్యాచ్ వచ్చేసిందంట నా యాడ్ మొత్తం గబ్బు లేపుతాడు ఆ జిమ్మిగాడు గబ్బు లేపడం స్పెషలిస్ట్ గా వేసా జిమ్మిగాడు వర్షపేలా గబ్బు లేపడంలో ఆడు డిగ్రీ చేశాడనమాట ఓకే బాబు వచ్చేసాక మన బోట్ అనమాట ఆ బోట్ ఎక్కేసి యాడ్స్ దగ్గరికి వెళ్ళిపోయి రషించానుగా పాటలు పెడతా రచించానుగా ఎగరాలరా గ్యాల్లోకి ఏంటి డీజే పాటలు పెట్టాలి ఏదో పెడతాను నువ్వు కథలు పడద్దు మళ్ళీ రా చాబ్ దిగే ఇంకా రే రే సుంచాంగ బోట్ ఉండేది కదా రే గా రాత్రి రోజు ఇక్కడ బోట్ అయితే పెట్టాను అనమాట ఎవడయ్యా వేసుకెళ్ళిపోయింది నువ్వు ఏందన్నా ఇది గా ఎవడో మన బోటు తస్కరిచేశాడు ఏందో లో తస్కరించేస్తుండ్రన్నీ మన యాచ్ వేసి ఇంకా ముందర మిస్ అదే అనమాట మన యాచ్ ఆ లోకి అయితే వెళ్ళాలి ఇప్పుడు వెళ్తా వెళ్తా తొందరగా వెళ్తా ఆ మైకిల్ గాడైనా ట్రవర్గా ఎత్తేస్తుంటారనమాట గబ్బునా కొడుకులు అయ్యా పద్ధతి లేదు ఏంది లేదా విజన్ ఉండాలి కేసు మనిషికి విజన్ లేకపోతే ఏంది లేదనమాట నన్ను చూడండి ఒకసారి విజన్ మొత్తం భారీగా అయితే ఉంటది అన్నమాట మనకు ఏం చేయాలి పొద్దున ఏం చేయాలి మొత్తం ఫిక్స్ అవుతూ ఉంటుంది ఆ మైకిల్ గాడి ట్రవర్గా విజన్ ఉండదు బాగుండదు ఊరికి వచ్చేస్తారు ఊపుకుంటా ఓ ప్లానింగ్ ఉండదు విజన్ ఉండదు పద్ధతి ఉండదు ఏంది ఉండదు అయ్యా నుంచి వస్తారా ఏమంటారా షించానికి అంతే కదా అంతే అంతేలే మనం బోట్లు వేపేస్తారు కేసు ఇంకా దొంగనా కొడుకులు ఇప్పుడు నేనేం చేయాలి ఈత కొట్టుకుంటూ వెళ్తే ఇంకా మన యాక్వామ్యాన్ కాదనమాట మన ఊరు మామూలు మ్యాన్ యాక్వామ్యాన్ అయితే ఉరికేవాడి అనమాట ఏం చేద్దాం రక్షించానుగా ఏంటి మనం కూడా బోర్డు తస్కరించేస్తాం అంతేలే ఇంకా మంది వేరాడు తస్కరిస్తాడు మనం వేరాళ్ళు తస్కరించేస్తాం అంతే చైన్ అనమాట ఇది ఈ చైన్ వచ్చి బ్రేక్ అవదు చోటు ఆ పక్క ఈ పక్క మొత్తం గైస్ మన యాచ్ వచ్చేసి ఇక్కడ కృందుకేసి ఇంకా దాని పక్కన వచ్చేసి ఇంకో యాచ్ అయితే ఉందన్నమాట ఆ వచ్చేసి ఎవరి అర్థం కావట్లేదు ఇది మందే అనమాట ఇది మంది ఇంకా ఆ వెనకలు వచ్చేసి ఇంకో యాచ్ అయితే ఉంది ఈ యా దానికన్నా మన యాప్ చిన్నగుందే అరే షించాను అప్గ్రేడ్ చేద్దాం ఎందుకురా నువ్వు బాధపడిపోతావా ఈ షించానుగా గాడు మనకన్నా పెద్దగా ఉంది అనుకోని ఫీల్ అయిపోతాడనమాట అరచాను ఆ ఉండకూడదురా అర్థం చేసుకోరా చేపిద్దాం ఫ్యూచర్ లో మనం కూడా డబ్బులు వేపువా ఏమంటావా ఈ షాప్ కానీ ముందరైతే అనమాట అరసద్దించాను ఫ్యూచర్ లో అప్గ్రేడ్ చేద్దాం ఇంకా ఎవరితో కవిస్తా యాచు ఆ ఈ చించాన్ గా చూస్తే పద్ధతి లేదు ఏం తీనమాట వీడికి సరళపై ఇంకా మనం యాచర్ ఏదో చేసాం అనమాట ఇదేసి మన యాచు మొత్తం భారీ అనమాట ఎక్కిచ్చు పైకి ఎక్కించు రేపు గిడిపట్టుకుని గిడిపెట్టుకుంటులే ఈ అలలు టైంకి స్వామి నేను లేనప్పుడు వచ్చేసాయి అనమాట ఓ రామ్ తొందరేప్ రే షించారు బావు రామ్ అని షించారు రే షించాను ఏమనుకోద్దు ఏమనుకోద్దు బావు షాట్ మ్యాన్ అతి ప్రసంగా మనం ఎక్కువ అనమాట అరే షించానుగా ఉండరా కాసి ఇప్పుడు సిగ్గులేదు చర్వలేదు మళ్ళీ ఎక్కుతాడు వచ్చి ఓకే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మాత్రం కండక్ట్ చేయకూడదు అనమాట చాపగా మర్యాద ఇంకా మర్యాద ఎక్కండి ఓకేనా ఏందోరా ఒక హీరో మాదిరి చేద్దాం కూడా జీరో అయిపోద్ది అనమాట ఓకే గైస్ ఇదే అనమాట మన యాచ్ యాచ్ వచ్చేసి నాకు తెలియదు ఇంకా మన యాచ్ కన్నా సహా పెద్దగా అవుతుంది కొంచెం కుళ్ళేస్తుంది అనమాట ఏం కాదు ఇంకా మన ఫ్యూచర్లో అప్గ్రేడ్ నా కంపారిజన్స్ అవన్నీ గైస్ కానీ అనమాట సైలెంట్ ఉండేవాడిని మొత్తం అన్న అర్జునో ఎంత పెద్దగా ఉందో మంజుడ మొత్తంత కంపేర్ చేస్తుంటాడు ఒరే మైకిల్ ఏడున్నావు మైకిల్ మామా ఏడున్నావు ఈ మైకిల్ టవర్ టవర్గా యాటికి వెళ్ళిపోయారయ్యా గా వీళ్ళు ఏం చెప్పారంటే ఫోన్ లో మేము వచ్చేసి అని చెప్పారనమాట ఇక్కడ చూస్తే లేరు యాటికి వెళ్ళిపోయారా వీళ్ళంతా యో మైకిల్ మావాడున్నావు మావా నిన్నే మావా యాటికి మైఖిల్ గారు చెప్పాడు అనమాట నేను యాచి లో ఉన్నాను అనేసి చూస్తే ఇక్కడ లో ఎవడు లేడు ఒరే మైకిల్ యాడున్నావు అంటే ఏమైనా మైకిల్ కూడా లోకి వెళ్ళిపాడా ఓ షాట్ మ్యాన్ గైస్ పొరపాటుగా యాష్ మారిపోయింది అనమాట యో మైకిల్గా అది మంది కాదే ఆ స్వామి గైస్ మన మైకిల్ పొరపాటుగా యాష్ లో దూరిపాడా ఫోన్ చేయండి రా స్వామి ఫోన్ చేయండి రే చెప్పాను కదా మన చిన్న యాచ్ అనేసి ఆడు నా గురించి కూడా కొట్టుకొని ఉంటాడు మన ఫ్రాంక్లు పెద్ద గొప్ప అనేసి ఆ ఎక్కేసి ఉంటాడు అనమాట ఓ యాచ్ మంది కాదన్న మన చిన్న యాచన్న ఆ షాట్ మ్యాన్ అలవాట్లో పొరపాటు హోగయా హే ఉంది హే అంతే ఇంకా పొరపాటుకు మైకిల్ పెద్ద యాష్లో ఎక్కేశాడు షెడ్ మ్యాన్ చెప్పాను రా మైకిల్ ఫోటో కూడా పంపించాను కదా కలర్లు సేమ్ సేమ్ ఉన్నాగే షెడ్ మ్యాన్ అప్పుడప్పుడు లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఏం చేద్దాం చేసి ఫోన్ చేద్దాం ఫోన్ చేసి ఇంకా కనుక్కుందాం అనమాట యాష్ ఎక్కడ లేదనేసి క్యాప్టెన్ రూమ్లో లేడు యాడా లేడు కన్ఫామ్గా వేసి యాష్లో తెలిపాడు అనమాట పొరపాటుగా అనుకున్నాకే తెలియదు ఒకసారి ఫోన్ చేద్దాం అనమాట ఫోన్ చేసి ఫోన్ చే బాడికి ఫోన్ చేయించానుగా తేడా తేడాగా అయిపోయింది మొత్తం ఎంగే వేద్దాం అనుకున్నాను అయితే నాకు కూడా తెలియదు అనమాట ఫోటో పంపించాను ఆ మైకిల్ అంటే మన యాచరా అంటే ఆడు మొత్తాన్ని నది చేసుకుంటా సరే ఇంక ఫోన్ చేద్దాం ఒకసారి ఈ ట్రవర్కి ఫోన్ చేస్తాను ఒరే ట్రవర్గాన్నావు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు ఒరే పోరాత్రా ఒరే ట్రవర్గా ఏడున్నావు ఏంటి యాచ్ లో ఉన్నావా యాచ్ లో ఏందా స్వామి యాచ్ మీరు ఎక్కిందే నేను కనిపిస్తానా మన ట్రవర్ ఎప్పుడే మాట్లాడనమాట ట్రవర్ గడు పొరపాటు యాచ్ ఎక్కేసాడు మన మైఖిల్ గడు కూడా ఎక్కేసాడంట ఏందన్నా ఇది ఇళ్ళకి ఏందయ్యాయి ఇల్లు ఏందో రా స్వామి పద్ధతి లేకుండా పోయింది సర్లైన్ గైస్ పొరపాటుగా యా ఇదేందా ఊగుతుంది నువ్వు ఏందే రే క్షించాను గైస్ ఏంది గేస్ ఊగుతుంది ఏమవుతుందిరా గైస్థల మాత్రం భారీ కోరుతున్నాయి మావా రే ఒరే మా గైస్ భయమేస్తే రే ఏమైతుంది రే నీళ్ళు వచ్చేసి నీళ్ళు వచ్చేసి వెళ్ళిపో ఊపిరావట్లేదు అనుకో గైస్ ఊపిరావట్లేదు రే వెళ్ళిపోంద్ర ఇప్పుడే నా కొనింది అప్పుడే మునిగిపోయింది ఒరే ఏంద్ర నాకి దరిద్రము సునామీ మావా ఇప్పుడే రావాలమ్మా నువ్వు రేపు రావచ్చు కదా మావా గైస్ ఎందుకేసి ఇంకా మన యాచి మునిగిపోయింది రా మామ రేరే రే ఊగ ఊదవు ఇది నా ఇది ఊగుతా నీకు పైకి ఇది మాత్రం పద్ధతి కాదన్న పద్ధతి కాదు గైస్ మన యాచ్ మునిగిపోయింది గైస్ ఏవో శబ్దాలు అయితే వచ్చారు మన భూమి భూమి భావం అనుకుంటూ మునిగిపోయింది మన యాచ్ ఇప్పుడు ఏం చేద్దారామా ఈ షించాను కూడా ఇక్కడ గైస్ మన షించాను లోపలే అన్నమాట రే షించాను ఎక్కడున్నావు చాప్ ఎక్కడున్నావు ఏంద్రనా మ్యాన్ ఆ మైకిల్గా ట్రవర్ ట్రవర్గా బతిపోయారు ఆ లోకి వెళ్ళి ఈ యాష్లో నిండి మాకు సేవాలు లేసేవి నా సేవ మాత్రం ఇంకా లేగలేదు మన షిన్చాన్ షాపు సేవాలు లేసేవి చూద్దాం సరే లేడు గేస్ మన షిన్చాన్గాడి లోపల సరే లేదు సరే ఇంకా తొందరగా అయితే తెలిపోదు ఇక్కడి నుంచి పాపా తొందర తొందరపడే ఈత కొట్టా మా గేస్ సునామీ వచ్చింది కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట పెద్ద సునామీ అయితే వచ్చింది మన ట్రవర్ ట్రవర్గా ఎస్కేప్ అయితే అయిపోయారు నేను బుక్ అయితే అయిపోయాను అనమాట ఏ ఇప్పుడు చూసినా సరే నేనే బుక్ అవుతా ఉంటా నేనే బుక్ అవుతా ఉంటా లాస్ అండ్ స్ మొత్తం అంతా మునిగిపోయింది అనమాట ఈ సునామీ ఈ రోజే రావాలి ఈ రోజే యాచ్ కొన్నానమాట ప్రశాంతంగా అబ్బా అబ్బా అప్పుడే సునామీ వచ్చేసింది మొత్తం బడుగు డబ్బులు వేసిపోతున్నాయి మన సించు చాపుకొని ఎక్కడ రామ్మా అంగోలు ఉండండి వస్తున్నా గాయస్ నాకు గానే ఎక్కువమైన పౌరులు ఉంటే కాపాడేమని అనమాట ఫస్ట్ రోజు మనం మనం కాపాడుకుందాము ఆ తర్వాత వచ్చేసి వెళ్ళి మన షిం చాపుకని కాపాడుదాం అనమాట పాపా ఈత కొట్టు ఈత కొట్టు అనుక అనుకొట్టు కొట్టు కొట్టుకొట్టు చాప్ ఎక్కడున్నారా మీరు ఒరే షిన్చాన్ చాబు ఎక్కడున్నారు షిన్చాన్ గారు చాబ్ గారు మాత్రం అడ్రస్ లేరనమాట యాటికంటే అటుకెళ్ళిపోయి ఎక్కడికేసి నేను ఎతికైతే ఇంత పెద్ద సునామీలో మొత్తం మన లాస్ అండ్రస్ ఓ పని చేస్తాను ఏదైనా బిల్డింగ్ కనిపించింది అనుకోండి ఆ బిల్డింగ్ పైన ఎక్కేసి ఇంకా ట్రవాడికి ఫోన్ అనమాట హెల్ప్ అడుగుదాం గేసి ఇంకా ఏందోరా పద్ధతి లేకుండా పోయింది షార్ట్ మ్యాన్ జోన్ గై సిటీ మొత్తం మునిగిపోయిందనమాట ఏంది లేదురా మో మొత్తం కొలాప్స్ అయితే అయిపోయింది ఇది మాత్రం పద్ధతి కాదన్న పద్ధతి కాదు షాట్ మ్యాన్ ఏందో అన్న దరిద్రం మాత్రం ఫిక్స్డ్ అవుతుందనమాట ఈ రోజు యాచుకున్న ఈ రోజే రోజు అనమాట షెట్ మ్యాన్ ముందర బిల్డింగ్ అవుతుంది అనమాట ఈ బిల్డింగ్ పైన ఇంకెక్కేద్దాము బిల్డింగ్ జోన్ గేసి ఎంత పెద్ద గు దాన్నే ముంచేసిందనమాట ఈ సునామి ఎంత పెద్ద సునామీ వచ్చిందిరా అమ్మా మాత్రం అల్లా చేసింది ఏ బిల్డింగ్ మీద వచ్చేసాను గేసి ఇంకా ట్రవర్కి ఫోన్ అన్నమాట హెల్ప్ గేసి ఇంకా హెల్ప్ అడగాలి గేసి షింఛార్ గడి చేపని కట్టి చెప్పా చెప్పేసి గడి చేపడి రే షించాని చాపను చేయి పట్టుకొని రా అంటే వాళ్ళు పెద్ద హీరోలు మాత్ర ఆర్డర్ నువ్వు అనమాట ఇప్పుడు బుక్ అయితే అయిపోయారు ఒరే టవర్ గా ఫోన్ ఎత్తా ఫోన్ ఎత్తరా ఫోన్ ఎత్తరా రే ట్రవర్ ఒరే ఎత్ర రే ఒరే ఇనిపిస్తుందా ఒరే వినిపిస్తుందా లేదా ఒరే నిన్నేరా వినిపించట్లేదు అంటే చెడికి రే కాపాడరా మావా ప్లీజ్ రా గాయస్ అడికి ఫోన్ చేసి అడికే వినిపించట్లేదు ఏం చేద్దాంరా అమ్మా ఏందయ్యా నాకు ఈ పంచాయతీ గైస్ నాకు మాత్రం భయం వేస్తుంది ఒరే మైకిల్గా నువ్వైనా మా ప్లీజ్ రే మైకిల్ ఎత్తరా రే ఫుంది సిగ్నల్ అయినా సరే అడిగి వినిపించట్లేదు అనమాట ఏం చేయమంటారు గేసి ఇప్పుడు ఏదో సౌండ్ వస్తుంది ట్రవర్ ట్రవర్గా నువ్వు వచ్చావా మన ట్రవర్ గా వచ్చాడు ఒరే వచ్చేసాడరా నా ఫ్రెండ్ రే ట్రవర్గా వస్తాను వస్తా మన ట్రవర్ బోట్ వచ్చేసాడు రే ట్రవర్ గా ఉండి వస్తానా వస్తాను 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 ఎలా లేదురా స్వామి ఊపుతున్నాయి వచ్చేసాడికి ఇది వచ్చేసాడా మన టైగర్ కమాన్ 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 ఇదొకటి ఒకటి ఇదొకటి వచ్చేసా ఎక్కడున్నాడు రే ట్రవర్ గా ఎక్కడున్నావు కనిపించట్లేదురా మావా రే ఎటు రేడు కనిపించట్లేదు ఒరే ట్రవర్గా ఏంద్రా కాసేపు ఉంటే నాకు బ్యాటింగ్ అయిపోయేది రా మావా సరే అని గేమ్మ వచ్చేసాడు నేను ఫోన్ చేశాను రా నీకు అవున ఎట్టకర పెట్టావు నన్ను నా ఫోన్ ట్రాక్ చేసావా ఇప్పుడు వచ్చేసి మన షిన్చేనాడు చాక్ ఇద్దరు మిస్సింగ్ అయితే అయిపోయారు వాళ్ళని కనిపెట్టాలా రే కనిపెట్టేద్దామా తరలేని చేసి మన ట్రవర్ గడి మాత్రం కనిపెట్టేద్దాం అంటున్నాడు కనిపెట్టాలరాటికి వెళ్ళిపోయారు రా నాకైతే అర్థం కాదు అనమాట ఓవన్నీ ఆదాం రా మైకినాడ ఫ్యామిలీ ఎక్కడ ఇంటి నా ఇంట్లో వదిలేసావాస్ మన మైకిగా ఫ్యామిలీలో వచ్చేసి మన ట్రవర్ సేవ్ చేశాడంట సేవ్ చేసి మన ఇంట్లో అయితే పెట్టారన్నమాట మన ఇంటి మీద వచ్చి సునామీ రాదు ఏంది రాదు ఎందుకంటే మన ఇల్లు వచ్చేసి కొండపైన అయితే అనమాట ఏ పెద్ద సునామీ వచ్చినా సరే మన ఇంటికి అయితే నీళ్ళు రావటం అదో మ్యాజికేసి మొత్తం అయితే ఉండనమాట సేపు మనీలోటే మాట సేఫ్ మొత్తం అంతా అయిపోయిందనమాట అరే ఏంద్రా ఇది మొత్తం ఇపోయింది ఏంది లేదనమాట మన షించాన్ గడి అటుకెళ్ళిపోయాడు మన షాప్ గడి అటుకెళ్ళిపోయా కనిపెట్టాలి కనిపెట్టాలి మన పులిపిల్లని కనిపెట్టాలన్నమాట ఒరే షిన్చాన్గా ఎక్కడ ఉన్నారు అరే వినిపిస్తుందా ఏంది తినిపిస్తుంది ఆడ కొట్టుకెళ్ళిపోయాడు పిల్లోడు షాట్ మ్యాన్ నాకు మాత్రం బీపీలు ఎక్సిపోతుంది అనమాట యో ట్రవర్గా చిన్న దోలే నువ్వు ఏం గాలి లేవా ఏమనుకున్నావురా నువ్వు రే చిన్న తోలు పద్ధతి లేకుండా తోలుతున్నావా సర్లేదు సర్లే తోలు ఎట్టోటి ఊరికి అరిస్తు బీబీ వచ్చేస్తా అన్నమాట వీడికి రే రే లేదు రా స్వామి కింద కింద వచ్చేసి ఏముందో తెలుసా మన గారి షోరూమ్ అనమాట ఆ సెట్టు మీద ఎందుకు కూర్చుంది రే సెట్టు మీద ఎందుకు కూర్చుంది రే సెట్టు మీద కూర్చున్నావా దొరికేసాడు రా మావా రే చెట్టు మీద ఉన్నాడు అట్లా ఎవరు ఆ పాప ఆ పాప చెట్టు మీద ఉండరా కాసేపు ఒరేషించానుగా దిగిసాలు సర్లే సర్లే దిగు గైస్ ఎవడో మనిషించానని చెట్టు మీద కూర్చోబెట్టాడు ఎవడు కూర్చోలేదమ్మని అలానే కూర్చోబెట్టే కానీ ఎలా చించాను క్రు లయన్ మాదిరి బతికేవాడి కదా రే పోయిపోయి చెట్టు మీద రా తొందరం కింద చెప్తా వీడు కథలు బాగా పడతాడు అవును రాసి ఇచ్చాను మన చాప్గాడు ఎక్కడ ఇంటికి కనిపించలేదా ఏం మాట్లాడుతున్నావు రామ్మా ఏందా ఇది రేట్ త్వరగా ఏమై ఉంటాడు మన చాపుగాడు ఇంటికి కొట్టుకెళ్ళిపోయి ఉంటాడా ఆడు లాస్ ఆండస్ కా టైగర్ రా మన లాస్ ఆండస్ కా టైగర్ చాప్గాడు కనిపించట్లేదు అన్నమాట వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే ఉంటారు చచ్చిపోయి ఉంటాను అనమాట ఏం చేద్దని చెప్పు ఇంటికి వెళ్ళిపోదామా గైస్ మాత్రం ఇంటికి వెళ్ళిపోదాం లేకుండా మనం కూడా చచ్చిపోతాం అంటున్నారు సరలేడి ఇంకా తొందరగా ఇంటికి పోనీయండి ఏందోరా రేపు చాపుగాడు లేకుండా వెళ్తానా నాకు మాత్రం బాధ అయితే వేస్తా అనమాట సింట్లో డ్రాప్ చేసి ఇంక నేనే వేటకైతే వెళ్తాను అనమాట మన చాపుగా కనిపెట్టడానికి వచ్చేసి అంగేసి మనం మాత్రం ఇక్కడ నుంచి ఇంత నీళ్ళు రావన్నమాట ఇక్కడి నుంచి ఇంత మొత్తం ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం సేఫ్ అనమాట రారే రే షింఛన్ రా ఇంకా అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అరే రే చిన్నగా చిన్నగా ఏం చెయ్యి అతి చేస్తావా అతి చేయమంటే బాధ చేస్తారా మీరంతా సారీ 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 ఏమనుగా అడుగుతాడా రే చూసుకొని వెళ్ళన్నా ఏందన్న రేషించాను నీకు ఎన్నిసార్లు చెప్పరా చాపుగా చేయి పట్టుకో 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 నువ్వు పట్టుకోకుండా నువ్వు ఇష్టమే నువ్వు చేసుకున్నావా పద్ధతి పాటించాను పద్ధతి లేదు విజన్ లేదు నీకు ఆ ఊరికే ఎందుకు వేసి ఇది పట్టుకోలేదు పిల్లవాడు మన చాపుగాడు మొత్తం సిటీ అంతా మునిగిపోయింది అనమాట ఏంది లేదు అసలు ఎట్ ఇంత పెద్ద సునామీ లాస్ కా ఈ రోజే రావాలి రేషించానుగా ప్రశాంతంగా యాచి రా అప్పుడే వచ్చేలా ఏందో రాయకు కాసేపు ఆడుకుందాం అంటే ఏంది అదనమాట మొత్తం ఆపోజిట్ జరుగుతుంట మనక మనం తలరాత అనమాట అట్టే ఉందా ఏం చేస్తారే మొత్తం క్రాస్ అయిపోతుందనమాట ఒక పద్ధతి లేదు ఒక రీజన్ లేదు ఏంది లేదా నాకు ఈ మధ్య ఓకే ఓకే ఇంటికైతే వచ్చేసా అనమాట దిగండ్రా టైగర్లు దిగండి ఇంకా ఆ కండి రమ్మను ఇలా వదిలేసి ఇంకా నేనే తెల్లాలన్నమాట అబ్బా అబ్బా ఫ్యామిలీ మొత్తం అయిపోయింది కదా నమస్తే మైకిల్మ్మో నమస్తే ట్రేసి బాగున్నావా అరా జిమ్మి కొడక గ్యాలో లే బాగున్నారా ఓకే గేసి మన బ్యాచ్ అంతా వచ్చేసింది అనమాట ఈ బ్యాచ్ లో అయితే మిస్ అయిపోయాడు ఆడే మన చాపుగాడు అనమాట చాపుగాడు ఉంటే బాగుండేది గేసి ఇంకా కొట్టుకెళ్ళిపోయాడంట సునామీలో ఒరే చాపు దేవుడా చాపు ఇక్కడే ఉన్నాడు రే లాస్ట్ ఇప్పుడు కా టైగర్ ఎట్ వచ్చావు ఏంటి ఈత కొట్టుకుంటూ వచ్చేసావా ఎంత సింపుల్ చెప్పావరా చాపుగాడు రే గా సీడేందు ఈత కొట్టుకుంటూ వచ్చేసాడంట ఓహోరి నాయుడు మౌలోడు కాదరా మన చాపగడు అదిగే చాపడికి ఏం జరిపింది నేననమాట అనమాట అడ్వనైజ్ మన ట్రైనింగ్ అంటే మాములు ట్రైనింగ్ కాదనమాట మనం ఏం ట్రైనింగ్ ఇచ్చినా సరే పద్ధతి విజన్ డెడికేషన్ మొత్తం తగిన ఉంటాయి అన్నమాట అది చేసి ఇంక మనం అంటే తర్వాత మొత్తం అసెంబ్లీ అయిపోయారు కదా అరే చాప్గా నువ్వు శాసనం చేశావు కాబట్టి నువ్వే పని చేయద్ది ఓకే నీకు ఫుల్ బట్టే ఆశలే గైస్ మీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మేము ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి నిషోద్దాం అంతరు బాయ్ గేస్